హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన తొలి వెలుగు నేను అనిల్ చాలా అంశాలని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక పక్కన నిరుద్యోగులంతా రగిలిపోతూ ఉన్నారు నిరుద్యోగులకు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో గ్రూప్స్ సంబంధించినటువంటి పోస్టుల విషయం కావచ్చు వాయిదా విషయం కావచ్చు డిఎస్సికి సంబంధించినటువంటి వాయిదా విషయం కావచ్చు దీనిపైన నిరుద్యోగులంతా ఒక పక్కన రోడ్డున ఎక్కి సర్కారు పైన వాళ్ళు సమరసింకం పూరిస్తూ ఉన్నారు మరి ఇటీవల చేసినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం అవుతూ ఉంది సర్కారు పైన పోస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవడం జరిగింది మరో పక్కన నామినేటెడ్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ కావచ్చు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిపైన చర్చిద్దాం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే నమస్తే ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి దానిపైన ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం రేవంత్ రెడ్డి సర్కార్ పైన జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మీరు చూసే ఉంటారు నియామకాల కోసం జరుగుతున్నటువంటి యుద్ధం ఇది చాలా మరి హోరెత్తుతా ఉంది ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ నడుస్తూ ఉంది నిరుద్యోగుల యొక్క డిమాండ్లు ముందుగా అడిగితే అవి సరైనవేనా అసలు పోస్టుల విషయంలో రేవంత్ సర్కార్ ఎందుకు తాత్సారం చేస్తూ ఉంది వాయిదా విషయాన్ని ఎందుకు తాత్సారం చేస్తుంది అనుకోవచ్చు అంటే మీరు అన్నట్టు ఇప్పుడు గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లేకపోతే డిఎస్సి లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైతే నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం చాలా నిజాయితీతోటి చేస్తున్నామని చెప్పుకొని ప్రకల్పాలు పలుకుతున్నాయి గత ప్రభుత్వంలో ఎగ్జామ్స్ అయిపోయి అన్ని రకాల వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత జస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏదైతే ఇవ్వాల్సిన బాకీ పెండింగ్ ఉన్న వాటిని ఇచ్చి మేము ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం నర్సులకు ఇచ్చినాం లే సింగరేణి వాళ్ళకి ఇచ్చినాం లేకపోతే పోలీసు వాళ్ళకి ఇచ్చినాం అని పేద ఆడంబరంగా సెక్రటరేట్ ముందు టెంట్లు వేసి డేరాలు వేసి పేద ప్రభుత్వ ఫంక్షన్లు చేసి ఏదైతే హంగామా అడావిడి ఎల్బీ స్టేడియంలో పేద ప్రోగ్రామ్ చేశారు పోలీసు వాళ్ళ జాతర పెట్టి అనేది ఎప్పుడూ ఫిజికల్ టెస్ట్ అయింది రిటర్న్ టెస్ట్లు అయిపోయినాయి మెడికల్ టెస్ట్లు అయిపోయినాయి అన్నీ అయిపోయింది దాన్ని నా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ అని ఇవ్వడానికి అంత పెద్ద హంగామాన ఎవడో ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డానికి ముద్దాడినట్టే ఉంటుంది ఇది నీ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఎట్లనైతే యూపీఎస్సి మోడల్లో ఇక్కడ తెలంగాణలో కూడా ఈ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరంలో ఖాళీ అయినటువంటి అన్ని విభాగాల్లో పోస్టులన్నిటి కూడా ఆరు మాసాల్లో భర్తీ చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చేసి ఇప్పటివరకు ఉన్నటువంటి పెండింగ్ ఉన్న రెండు లక్షల జాబుల గురించి కానీ లేకపోతే ఇంకా అనేక డిపార్ట్మెంట్లు బ్యాక్లాగ్ పోస్టులు కానీ ఈ మధ్య కాలంలో ఈ ఎన్నెల కాలంలో ఏవైతే రిటైర్మెంట్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో విద్యాశాఖ కావచ్చు ఆరోగ్య శాఖ కావచ్చు ఇంకా వ్యవసాయం కావచ్చు ఇంకా అన్ని శాఖల్లో ఒక్క పోలీస్ శాఖలు తప్ప ఇంకా దేంట్లో కూడా వీళ్ళు ప్రాపర్గా రిక్రూట్మెంట్ పద్ధతి అనేది ఇప్పటివరకు పాలసీ లేదు ఏదో చెప్తున్నాడు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా జాబ్ క్యాలెండర్ అనేది నేను అసెంబ్లీలో రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేను ప్రకటిస్తానంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఒక మూర్ఖత్వానికి అహంకారానికి నిర్దర్శనంగా పడుతున్నది నిన్న మీరు అన్నట్టు నిన్న మాట్లాడిండు ఎక్కడ మాట్లాడిండు ఏ వేదిక మీద మాట్లాడిండు జేఎన్టీలో ఏర్పాటు కాబడినటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు సంబంధించిన మీటింగ్లో ఈయన పోయి మాట్లాడిండు అరే వాడెవడో రక్తాన్ని పిలిచేటోళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని దళితులు గిరిజనులు ఆదివాసీలు బహుజనులు తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకాల కష్టాలు అనుభవించి ఫీజులు కట్టే వాళ్ళ వాళ్ళ యాజమాన్యాల దగ్గరకు పోయి నువ్వు ఈ విషయాలు మాట్లాడాలా నువ్వేం మాట్లాడాలి అక్కడ పోయి మీరు గనుక సక్రమంగా బోధన చేయకపోయినా విద్యార్థుల దగ్గర ఫీ ట్యూషన్ ఫీజు అని లేకపోతే ఇంకేదో ఫీజులని ఇంకేదో ఫీజులని మీరు అతక ఫీజులు వసూలు చేస్తే మీ తేట ఒలుస్తా అని చెప్పాలి అక్కడ పోయి ఆడబోయి సన్నాయి నొక్కులు నొక్కుంటూ అసలు విషయం మాట్లాడకుండా ప్రైవేట్ యాజమాన్యాలకు ఊడిగం చేసినట్టు మీకు నేను ఇది అది తెచ్చి పెడతా ఇది తెచ్చి పెడతా మీరు అడిగింది ఇస్తా అని వాగడానికి ఎవరి పోయా అసలు నువ్వొక నాలుగు కోట్ల ప్రజలకి ప్రజాప్రతినిధివి నువ్వు మా జీతగాడివి ప్రైవేట్ పెట్టుబడిదారులకి ప్రైవేట్ వ్యాపారస్తులకి బడ్జెట్ నువ్వు ఎవడి అసలు ఆడబోయే ఏం మాట్లాడతాడు పుణ్యం పుణ్యం మీద కారం తల్లినట్టు మా రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడతాడు వాళ్ళట నిరార చేసినట నిరార దీక్షలు తల తోక తలతోక లేదట అర్హత లేదట ఏమైనా మాటలేనా అవి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓ ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొన్న నీటి పరీక్షల మీద ధర్నాలు చేస్తుంది రాస్తారో కోలు చేస్తాయి నిరసనలు జరుపుతురి ఢిల్లీలో కూడా పెద్ద పెద్ద పార్లమెంట్లో కూడా దాని మీద హోరెత్తుతుంది మరి ఎందుకు చేస్తున్నాయి మీరు నువ్వెవడి అసలు నువ్వు ఆ విద్యార్థులకు పుట్టినోడి వా వాళ్ళ అయ్యా వాళ్ళకు పుట్టినోడివా వాళ్ళ అన్నవా తమ్ముడి వాళ్ళ కులమా గోత్రమా వా రక్త సంబంధమా నువ్వెవడి వేస్తావు మీరు ఎవరు వేస్తారు విద్యార్థులై ఉంటేనే నిరా దీక్షలు చేయాలి అని అంటే రైతు రైతు నల్ల చట్టాల మీద కాంగ్రెస్ పార్టీ కావచ్చు దేశంలో ఉన్న పార్టీలన్నీ దాదాపుగా సంవత్సరాల తరబడి పోరాటాలు ఉద్యమాలు ఆ పార్లమెంటు నడవనియకుండా సుమారు రెండు మూడు నెలలు దిగ్బంధం చేసిండ్రు మరి ఎందుకు చేసిండ్రా మీరు మీరెవడాసలు మీరు చాలు ఎవరి పుట్టిండు మీరు మా ముందు వెనక పుట్టినరా ఆ విద్యార్థులకు ముందు వెనక ఏమైనా ఆ ఈయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు కదా నేను అది చేస్తా నేను ఇది చేస్తా నేను అట్ట చేస్తా నేను ఇట్ట చేస్తా మరి ఈయన కూడా ధర్నాలు చేసిండు నీరాధ్యక్షలు చేసిండు ఇందిరా పార్క్ దగ్గర చాలా విషయాల మీద పోయి అక్కడ అమలు దంచి రాహుల్ గాంధీ పట్టుకొని పోయి అశోక్నగర్ పోయి మస్తు చేసినావు నువ్వు ఆదివాసుల సమస్య ఆదివాసులే పరిష్కరించుకోవాలనుకుంటే నువ్వు ఎవడు అవతారం ఇస్తడానికి మీరు ఒక్కొక్క దగ్గర పోయి రంజాన్ అయితేనేమో తుర్కోలు కాడిపోయి తుర్కోలు ఏసంగా కడతారు క్రిస్మస్ ఈస్టర్ అయితేనేమో చర్చిలలో పోయి వాళ్ళు ఏసంగడతారు భద్రాచలం మూపోతే అక్కడ ఒక ఏసంగడతారు యాదగిరి పోతే అక్కడ ఒక ఏసంగా కడతారు మీరు ఎక్కడికి పోతే అక్కడ వేసాలు కట్టుకుంటూ మీరు మొత్తం కూడా తెలంగాణ సమాజాన్ని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కొని చేసుకుంటూ మీరా అవునయా నువ్వు పోయినావు నిన్న నీకు టైం లేదంటున్నావు కదా ప్రైవేటు యాజమాన్యాలు పిలిస్తే పోయి ఉపన్యాసాన్ని దంచడానికి టైం ఉంది ఈ విషయం ప్రస్తావించే టైం ఉంది కానీ అదే డిఎస్సి వాళ్ళనో గ్రూప్ వన్ వాళ్ళనో గ్రూప్ టూ వాళ్ళనో పిలుచుకొని లేకపోతే వాళ్ళ ప్రతినిధులనో పిలుచుకొని నీ మాట్లాడడానికి టైం లేదా సిగ్గుండాలయ ముఖ్యమంత్రి గారు మీకు ఏమైనా సిగ్గుందా మోతి పరీక్ష రాయలేదట ఇగ నీ మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు వాళ్ళు ఆయన ఆర్టికార్డు పెడుతున్నారు ఆయన సంగతి అంతా చూ చూపిస్తున్నారు సిగ్గుండాలే ఏం చేస్తున్నా నీ ఇంటెలిజెన్సీ ఏం బిక్తున్నారు వాళ్ళు నీ పిఆర్ఓలు ఏం మిక్కుతున్నారు ఎందుకు ఇస్తున్నావు జీతాలు ఎవరు సంబంధిస్తున్నావు వాళ్ళు మోతిలాలు ఏంటిది ఆయన కాని పరిస్థితి ఏంటిది ఆయన విద్యార్థి అవునా కాదా ఆయన ఏంటిది అనేది మీకు తెలియదా మళ్ళీ మాట్లాడుతావు కదా మా జిల్లా వాడే మా ప్రాంతం వాడే అని ఇంత సిగ్గు లేని మాటలు మాట్లాడడానికి నీకు రేవంత్ ముఖ్యమంత్రులు అనిపించుకోవడానికి మాకు సిగ్గైతే అండి తెలంగాణ ముఖ్యమంత్రి అప్పుడు కేటీఆర్ అనే అవడేవాడు బేకార్ రా కొడుకు వాడు ఒక అమ్మాయి నర్సంపేట అమ్మాయి విషయాలు ఇట్లా మాట్లాడే మూతిపండు రానగొట్టుకున్నాడు వాడు వాడి బాటలు నడుస్తున్నావు నువ్వు అప్పుడు వాడు సిగ్గు లేదన్నావు శరం లేదన్నావు ఓ వాడు అరే ఎందుకు బతుకున్నావు అని అన్నావు మరి నువ్వు ఇప్పుడు నిన్న ఏమనాలా ఇప్పుడు నిన్ను ఏమి నోటితో అనాలా ఏ పదాలతో అనాలా వెరిఫై చేసుకోడా వెరిఫై చేసుకుండా మాట్లాడతాడా టీవీ నైన్ ఇంటర్వ్యూలో కావచ్చు బయట మీడియాలో కావచ్చు మాట్లాడితే నువ్వేం మాట్లాడినావన్నా రేవంత్ అన్నా సిగ్గు ఇప్పుడు మాట్లాడడానికి ఇలా వాళ్ళన్నీ బయట పెడుతున్నారు ఎలా పెట్టుకుంటావు నీ ముఖము కాబట్టి రేవంత్ అన్న ఇవాళ నువ్వు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రివి నువ్వు ఒక మామూలు మనిషి అయితే నీ పేరు కూడా ఉత్తరించాం మేము నువ్వెవరివో నేను ఎవరినో కొని మనం ఇవాళ గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టే మేము ఈ విధంగా మాట్లాడుతున్నాం అడుగుతున్నాం లేకపోతే నువ్వెవరి నీ గోత్రమేంది నీ కులమేంది నీ మతమేంది నువ్వు ఎక్కడ పుట్టినావు ఎవరికి పుట్టినావు మాకెందుకయా మాకేం అవసరం ఇంత విచ్చలవిడిగా అహంకారంతో మూర్ఖత్వంతో నిర్లక్ష్యంతో గత ముఖ్యమంత్రి ఇట్లా నిర్లక్ష్యం చేసి ప్రజల పట్ల భయం లేక భక్తి లేక బాధ్యత లేకుండా చేస్తే బొంద పెట్టిండు ఆయనని బొందబెట్టడానికి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో కవి చేయబట్టే ఆయన బొందబెట్టిండు ఆయనకైనా తొమ్మిదిన్నర సంవత్సరాలు పట్టింది నీకు మీకు అంతకాలం కూడా పట్టదు అరే మేము మంచిగా చిలుకకు చెప్పినట్టు చెప్తున్నావు అన్నాడు ఏమంత అన్న నా ఇంకా నాలుగు నాలుగున్నర సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ప్రజలకు బాధ్యతగా గౌరవంతో నువ్వు పరిపాలన చెయ్యి నీకు ఏదైనా కావాలంటే తెలుసుకోవాలనుకుంటే మాలాంటి వాళ్ళు అడుగు మేము చెప్తాము అనంటిగా వేవి చేయకుండా ఇష్టం వచ్చిందని మాట్లాడుతావు ఎడబోయింది నీ ఇంటెలిజెన్సీ ఏం మిగుతాది నీ ఇంటెలిజెన్సీ అని తెలి ఎవడేం చేస్తా కటువంటి దరిద్రపు ఇంటెలిజెన్స్ పెట్టుకొని దరిద్ర పీఆర్ఓలో పెట్టుకొని నీ దరిద్రపు నీ మీడియాని పెట్టుకొని ఏం చేస్తావు భజన చేస్తావా మీకు మీకు మీరు రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు నుండి పోయేటోళ్ళు కానీ తెలంగాణ ముఖ్యమంత్రులు గింత కాళ్ళు కింద తెలుసుకోకుండా మాట్లాడతారు అని అంటే మీకు ఏమి ఉంటుందో ఉండదు కానీ మా ఇజ్జలు పోతుంది తెలంగాణ అంటే చివునెత్తురున్న ఉన్నవాళ్ళు తలెత్తుకొని వాళ్ళు ప్రశ్నించుకొని బతుకట్టు వాళ్ళు నలుగురితోటి చెప్పించుకొని నలుగురి దగ్గర దేయి అనుకుంటే బతుకటే వాళ్ళు కాదు కాబట్టి మీరు ఇప్పటికైనా ఇటువంటి కారుకూతాలు బంద్ చేయండి ఇటువంటి విధో మాటలు పనికి మాటలు ఏం బెదిరిస్తున్నావా బెదిరిస్తావా నువ్వు మీరు ముఖ్యమంత్రి అయితే మేము మళ్ళా మళ్ళా చెప్తున్నావు మీరు సేవకులని మీరు ఎల్బీ స్టేడియంలో ప్రకటించుకున్నారు మీరు సేవకులుగా మాత్రమే ఉండండి మా చెమట చుక్కలతోటి మా రెక్కలు ముక్కలు చేసుకొని మేము కట్టే ట్యాక్సీల ద్వారా మేము ఏర్పాటు చేసుకున్న జీతంలో భాగంగా మీరు జీతం చేస్తున్నారు మీరు మా జీతకాలను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి నిజంగా కూడా సాధ్యమయ్యేటియా లేకపోతే సాధ్యం కానీ సార్ ఒకవేళ మరి రేవంత్ రెడ్డి గారిని అంటే ముఖ్యమంత్రిని ఎవరైనా మిస్గైడ్ చేస్తూ ఉన్నారా వాళ్ళు అడిగినటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో డిమాండ్లను పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది సార్ ఇది వాళ్ళు అడుగుతున్నది వాయిదా వేయమని ప్రధాన ప్రధానంగా కోరుతూ ఉన్నారు ఒకవేళ కనుక వాయిదా వేసినట్టు అయితే ఉంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే ఇంకా వేరే కొంత సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కోట్ల ద్వారా ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి అంటా ఉన్నారు కేవలం మరి నిజంగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతుంటే వీటిని అన్నింటినీ కూడా మరి వాళ్ళకు దూరం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఏమైనా చేస్తా ఉన్నారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మా మాట్లాడు మీరు మీడియా మీరు మీరు బోరా ఎంత నిమిషాల పోతారు మీరు ఆయన పేరు ఒకవేళ నిజంగా మీరు అని మీరు ఇప్పుడు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ వీళ్ళు అడుగుతున్నది అధర్మం అయితే అసత్యం అయితే అన్యాయం అయితే మీ ముందు మీతో కూర్చొని మాట్లాడచ్చు కదా మీరు మీరు సమాజాన్ని మీరు అర్థం చేయిస్తారు కదా వాళ్ళు అడుగుతున్నది ఏంది ఓకే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒకేసారి పెట్టినా ఏం కాదు మాకు అది కామన్ సిలబస్ గ్రూప్ కైనా గ్రూప్ త్రీ గ్రూప్ కైనా గ్రూప్ కైనా ఒకటే సిలబస్ ఉంటుంది మాకు ఒక వారంలో ఆ రెండు పరీక్షలు పెట్టినా మాకేం కాదు కానీ ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తోటి పాటు ఇంకా వేరే సోషల్ వెల్ఫేర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఈ మూడు ఎగ్జామ్స్ ఈ మూడు ఎగ్జామ్స్ ఒకే టైంలో ఉన్నవి కాబట్టి ఈ డిఎస్సి అనేది కంప్లీట్గా అసలు దానికి సంబంధం లేని సిలబస్ అది అది ఆకాశం అయితే ఇది భూమి డిఎస్సి అనేది మొత్తంగా కూడా ఏడు ఎనిమిది పేపర్లు ఉంటాయి దాంట్లో చాలా రకాల ఒక మో మనం మోసేయని పుస్తకాలు చదవాలి డిఎస్సి ఎగ్జామ్స్ రాయాలంటే మనం మోసేయని పుస్తకాలు రిఫర్ చేయాలి కాబట్టి ఈ ఎగ్జామ్స్ నడమ కాకుండా దానికి గ్యాప్ ఇచ్చి ఒక రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి కొత్తగా ప్రయాణే చెప్తున్నాడు పాత స్టూడెంట్స్ పాత సిల పాత సిలబస్ ఏ పాత నోటిఫికేషన్ అంటున్నావు కదా నువ్వు దీ నువ్వు అది అదే రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయ్యా అబద్ధాలు చెప్పొద్దు నువ్వు పాత నోటిఫికేషన్ కాదు ఇది నువ్వు కొత్త నోటిఫికేషన్ ఇది నా సంఖ్య పెంచినావు దానికో పేద అందమైన పేరు పెట్టాం కదా మెగా డిఎస్సీ అని అది మెగా ఇద్దాం కదా పక్కన పెడదాం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కాకుండా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొంత సంఖ్య పెంచి కొన్ని అదన పోస్టులు ఇప్పుడు కొన్ని ఉంటాయి అదన ఉంటాయి సైన్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది సోషల్ స్టడీస్ ఉంటుంది తర్వాత ఇంకా వేరే రకాల పీఈటీ అని ఇతరత్ర ఇతరత్ర ఏవైతున్నాయి అవన్నీ కూడా దీంట్లో యాడ్ అయినాయి కొత్త నోటిఫికేషన్లు అవన్నీ యాడ్ అయినాయి కొత్త పాత నోటిఫికేషన్ పాత స్టూడెంట్సే పాత సిలబస్ అని చిలక పలుకులు మరి ఇంత తెలియకల ముఖ్యమంత్రి అనుకోవాలన్నా ఆయన నోటిఫికేషన్ పాతదంనా కాదు అర్థమవుతలేదు లేకపోతే రిక్రూట్మెంట్ పెంచినా లేదా తెలుతలేదు మరి ఇంత తెలియని ముఖ్యమంత్రి ఉంటే మనం ఏమనుకోవాలి మేము నువ్వు అక్కడ పోయి ఏదైతే మాట్లాడినవో ఆ విద్యార్థి జాక్ ఏదైతే ఉన్నదో నిరుద్యోగులు జాకేద ఉన్నదో గ్రూప్ వన్ జాకేదైతుందో లేకపోతే డిఎస్సి ఏదైతే ఏదైతుందో జాకులు ఉన్నాయి కదా లేదు అది కాదు జాకులతో నాకు పని లేదు సివిల్ సొసైటీ అనేది ఒకటి ఉంది కదా తెలంగాణ సమాజంలో సివిల్ సొసైటీ అనేది ఉన్నది నీ ఎన్నికలకు ముందేమో సివిల్ సొసైటీ కావాలి మేధావులు కావాలి నిరుద్యోగులు కావాలి గ్రూప్ వాళ్ళు కావాలి డిఎస్సి వాళ్ళు కావాలి అందరూ కావాలి వాళ్ళకి బస్సులు ఇస్తావు డబ్బులు ఇస్తావు కరపత్రాలు ఇస్తావు ఇల్లు ఇంటి తిరగడానికి ప్రతి నియోజకవర్గానికి వంద రెండు వందల మందిని కేటాయించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి నీ ఓట్లు దండుకోవడానికేమో ఏమో వాళ్ళందరూ కావాలి కదా అప్పుడు వాళ్ళందరూ మెచ్చుకొని మాట్లాడినావు కదా డబ్బులు కూడా ఇచ్చినావు కదా నీ ఫైమో లేకపోతే నీ ఇంకోడో ఇంకోడో ఎవడో నీ మోచేతి నీళ్ళు తాగేటోడు డబ్బులు ఇచ్చింది కదా అప్పుడు మరి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరు వీళ్ళ అవసరం ఉందా లేదా వీళ్ళు వీళ్ళ ప్రతినిధులు అని ఆ రోజు నీకు తెలియదా తెలుసు కదా వాళ్ళ పేరు తెలుసు ఫోన్ నెంబర్ తెలుసు అన్నీ తెలుసు కదా అయితే సివిల్ సొసైటీ అని పిలుచుకొని విషయాన్ని డిస్కస్ చేయి లేదంటే ఆ గ్రూప్ వన్ జాకుని డిఎస్సి చాకుని నిరుద్యోగుల జాకులని వాళ్ళని పిలుచుకొని ఉన్నా నిన్న అక్కడ పోయి గంట గంటన్నారా మరి వాళ్ళు ఏం ముఠాలు ఇచ్చిండ్రో ఏం బ్రీఫ్ కేసులు ఇచ్చిండ్రో మరి ఏ కార్లో పెట్టుకున్నావో ఎక్కడ పోయినాయో ఏందో ఆ మీటింగ్లో పోవడానికి మీకు టైం ఉంటుంది వసతరకు పోవడానికి టైం ఉంటుంది వరంగల్కి కంచి పని కట్టుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బలగాలం పెట్టుకొని కార్లు పెట్టుకొని వాడెవడో ఆ ప్రజల రక్త మాంసాలు పెంచుకుంటుని మెడికేవల్ హాస్పిటల్కి ఓపెనింగ్ పోవడానికి లేదానే మీకు మిమ్మల్ని ఏ మాటలతో మాకైతే అర్థమైతే లేదు మీరే దగ్గరుండి ఒక పక్కన కేసీఆర్ చేస్తున్నటువంటి ఆ రచకాలు కావచ్చు కేసీఆర్ తెలంగాణకు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలని రక్త మాంసాలు రక్త మాంసాలు తాగుతూ ఉన్నాడు అన్నటువంటి ఒక ఉద్దేశంతోంటే మీరు రేవంత్ సర్కారును ఏరుకోరి తెచ్చుకున్నటువంటి మీరు ఈ ఎన్ని కాలం తర్వాత ఏమనిపిస్తూ ఉంది ఇప్పుడు మాకది రేవంత్ సర్కారా ఇంకో సర్కార కాదు కాంగ్రెస్ ఆ ప్రభుత్వ పెద్ద దొంగని దించి చిన్న దొంగని ఎత్తుకోవడానికి ఇష్టం పని అంతేగాని వీరు బుద్ధివంతులు నీతివంతులు ధర్మవంతులు నేను ఎప్పుడూ ఒక్కడే చెప్తా ప్రజలకి ఒక ఆశ అనేది ఉంటుంది నమ్మకం ఉండదు నమ్మకం వేరు ఆశ వేరు ప్రజలు ఒక ఆశతోటి ఒక మార్పు జరుగుతుంది ఒక మార్పు వస్తుంది అనే ఒక ఆశతోటి మూడవసారి కనుక కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఇంతకంటే భయంకరంగా ఉండేది ఇంతకంటే భయంకరంగా ఉండేది అలవాటు పడ్డోడు ఏముండదాడా కాబట్టి ఇప్పుడు మనం మనం ఈ రేవంత్ రెడ్లు లేకపోతే కేసీఆర్లు లేకపోతే చంద్రబాబులు లేకపోతే గత ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా నా ఉద్దేశం ఒక్కటే వీళ్ళెవ్వరు కూడా నిజామును మించునోళ్ళు కాదు నిజామునే నిజామునే గడగడలాడించిన గడ్డ ఇది ఈ గడ్డ చరిత్ర తెలియక ఈ ముఖ్యమంత్రులకి వీళ్ళేదో హయారాం గయారాం లెక్కున్నారు కానీ వీళ్ళకి ఏం తెలుసు తెలంగాణ చరిత్ర నేను ఆయన చదువుకున్నారా సూత్రలేమా జరుగుతున్న దాంట్లోనే మోతిలాల్ నాయక్ ఏందో తెలియదు లేకపోతే అశోక్ నిరార దీక్షలు చేసిన వాళ్ళు ఏందో తెలియదు సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే మిస్ఇన్ఫర్మేషన్ తోటి ఎందుకు మిస్గైడెన్స్ ఇస్తున్నాడు లేకపోతే మాట్లాడుతూ తెలియకుండా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు సార్ అవును ఆయనకి ఎవడో వచ్చి ఇంటెలిజెన్స్ వాళ్ళవో వాళ్ళ వీళ్ళు చెప్పిరనుకో ముఖ్యమంత్రి మీ బాధ్యత ఏంటిది గతంలో కేటీఆర్ ఇట్లా చేస్తే వాడో వీడో చెప్పితే ఏ పోలీస్ ఆఫీసరో లేకపోతే ఏ అధికారో చెప్తే నోరు దారితే ఏమైంది తెలదా నోరు దారిన తర్వాత మళ్ళీ వెనికి తీసుకోవడం కష్టం ఎంత సాధ్యమైందా ఒకసారి నాలుగుసార్లు చెక్ చేసుకో లేకపోతే ఆ పనికి వాళ్ళ వాళ్ళు ఉన్నారడుకుంటే వాళ్ళని తీసే ఇంకేమన్నా పెట్టుకో లేకపోతే మాలాంటి వాళ్ళని అడుగు మేము చెప్తాం కదా మాకు ఏ జీతాలు వద్దు మాకు ఏ కార్లు వద్దు మాలాంటి వాళ్ళని అడగరాదు మేము చెప్తాం కదా మేము మేము తెలంగాణ కోసం ప్రజా తెలంగాణ కోసం అమరవీరుల ఆశయ సాధన కోసం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మేము మేము ఈ ఏ ప్రభుత్వానికైనా మేము ఉచితంగా పనిచేయడానికి మేము సిద్ధమని చెప్తున్నాం కదా ఇటీవల చూస్తూ ఉన్నారు పార్టీల చేరికలకు సంబంధించినటువంటి విషయంలో ఒక పక్కన గతంలోనే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశాన్ని కూడా మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే అసలు రాళ్లతో కొడదాం ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు వెళ్ళినటువంటి వాళ్ళు అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇటీవల చేర్చుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది దాదాపుగా నిన్నటి వరకేమో తొమ్మిదికి చేరింది దీన్ని ఎట్లా చూస్తారు సార్ అంటే పార్టీలో ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇంకొక పార్టీలోకి వెళ్ళడం సభాభే అంటారా ఇప్పుడు రేవంత్ చేస్తున్నటువంటి ఈ ఏదైతే కనుగోలు మార్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది సభాభే అంటారా ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎంత మాట్లాడుకున్నా తున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే అవుతుంది అందుకనే నేను సరే నాకు పెద్దగా ఇప్పుడు దేవుని మీద భరోసా పెట్టి మాట్లాడే అంత నాకు ఇష్టం లేక నేను ఏమనుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు భార్య లేకపోతే రేవంత్ రెడ్డి గారు కూతురు నా దృష్టిలో ఇప్పుడు వీళ్ళ వాళ్ళిద్దరే రేవంత్ రెడ్డికి ఏమైనా జ్ఞానోదయం తెప్పించగలుగుతారు ఎందుకంటే మనమే కాదు మొత్తం నాలుగు కోట్ల సమాజం కాదు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాళ్ళందరూ విన్నది ఇప్పుడు మీరు చెప్పింది పార్టీలు మారినే లేకపోతే పదవులు తీసుకుని కొట్టండి చంపండి నరకండి ఇళ్ళ మీద దాడులు చేయండి వాళ్ళు దేశద్రోవులు లేకపోతే ఫలానా పలానా పలానా ఓ ఎన్ని ఆయన మాటల్లో ఇక తీరొక్క మాట మాట్లాడింది కదా ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా మన తొలి వెలుగు చెప్పినా ఇంకెవ్వరు చెప్పినా ఆయనకి ఎక్కదు ఆయనకి ఎక్కాలంటే ఒక్కటే నా దృష్టిలో మంత్రదాండం ఒక్కటే రేవంత్ రెడ్డి గారు సతీమణి ఆయన భార్యమణి ఎవరైతే ఉన్నారో ఆమె కానీ లేకపోతే ఆయన ముద్దుల కూతురు ఏదైతే ఉందో ఆమె కానీ వీళ్ళిద్దరు ఏమన్నా చెప్తే ఓ మొగుడా మొగుడా ఓ నా మొగుడా మరి నువ్వు అప్పుడు కాంగ్రెస్ పిసిసి ప్రద అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇట్లా పార్టీలు మారినోడ్ని నువ్వు చంపమన్నావు కొట్టమన్నావు నరకమన్నావు లేకపోతే బతుకుడు ఎందుకు అన్నవు చీమునెత్తురు లేదన్నావు ఇట్లా ఎన్నో మాటలు మాట్లాడినావు మరి ఆ మాటలన్నీ ఇప్పుడు మాకు గుర్తొస్తే నిన్ను చూస్తాను సిగ్గైతుంది మాకు అని ఆయన సతీమణి ఆయన భార్యమని ఇంకా ఏమన్నా గుర్తు చేస్తే ఇప్పుడు ఎవడు పోయి మాట్లాడే అవకాశం ఉంది ఇప్పుడు మీరు నేను ఎన్నికలకు ముందు అందరూ అయ్యారు ఇప్పుడు ఎన్నికలైపోయిన తర్వాత ఒడ్డు జరిగేదాకా ఓడం వల్లన్నా ఒడ్డు చేరిన తర్వాత పోవడం వల్లన్నా అన్నట్టు మనం దరిదాపులో రాణిస్తాను ఇప్పుడు ఎవడన్నా మనం పది యాభై వంద సార్లు ఫోన్ చేస్తే కూడా ఎవడు ఆ ఫోన్ ఆన్సర్ చేసి కనీసం అప్పుడు ఒకవేళ బిజీ ఉంటే బ్యాక్ కాల్ చేసి చూడలేడు ఎవరు లేడు ఆయనకు బిజీ ఉంటే పిఎలకు ఏమైంది ఓ చుట్టూ ఉంటారు కదా పదుల సంఖ్యలో పిఏలు పిఆర్ఓలు వాడో వీడో ఉంటారు కదా ఎలా మరి ఎందుకు లెప్తలేరు పిఏలు మెయిల్స్ పెడితే వాడు చూడడు వాట్సాప్ పెడితే వాడు చూడడు ఫోన్ చేస్తే వాడు లేపాడు మరి ఎందుక మీరు ఉన్నది మీరు ప్రజలకు జవాబుదారీగా లేకపోతే మీరు ఎందుకు మీకు ఒకవేళ మీ ఫోన్లో అంత పెద్ద బిజీ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి ఓ ఈ సమస్య మీద మీరేమైనా విన్నపాలు చేయదలుచుకున్నా సూచనలు చేయదలుచుకున్నా సలహాలు చెప్పదలుచుకున్నా అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి ప్రజలు వాళ్ళు దోచిని చెప్తారు కదా ఇక ఈ నా ఉద్దేశం అయితే సరే మనము ఒక ఆశతోటి నమ్మకంతో కాదు ఒక ఆశతోటి ఆ పెద్ద దొంగ కంటే చిన్న దొంగలు వచ్చిన తర్వాత ఏమన్నా కొంత బెటర్ ఉంటుందేమో అని ప్రజలు నమ్మిండ్రు అది వాస్తవం అది కూడా పూర్తిగా నమ్మలే పూర్తిగా నమ్మితే కేసీఆర్కి ముప్పై తొమ్మిది ఎట్లు ఇస్తారు బీజేపీలకి ఎనిమిది ఎట్లు ఇస్తారు వీళ్ళని ఏం పూర్తిగా నమ్మలే అట్టట్ట నమ్మేరు అన్నట్టు నమ్మి నమ్మినట్టు నమ్మేరు అందుకని అరవై నాలుగే ఇచ్చారు ఎక్కువీయలే సరే ప్రజలు ఏదో మేరకు మెజార్టీ ఇచ్చింది కాబట్టి పూర్తిగా నమ్మకున్న కొంత నమ్మేది కాబట్టి పూర్తిగా నమ్మేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు కనుక ఇట్లనే చేస్తే ఆ ఉద్దేశం ఒక్కటే తెలంగాణ సమాజం ఇంకా ఈ ప్రభుత్వం మీద ఈ పాలకుల మీద ఆధారపడకుండా ఎన్నికలకు ముందు ఎవరు అయితే ఎవరి చూసి అయితే ఎవరి మాటలు అయితే మనకు నచ్చి మెచ్చి మనం రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలనుకుంటూ యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు సమాజం మొత్తం ఆయన నమ్మి ఏదైతే ప్రభుత్వం రావడానికి ఆ రోజు ప్రయత్నాలు జరిగినాయో రాహుల్ గాంధీ గారికి వీలైన పద్ధతిలో మెయిల్స్ పెట్టాలి వాట్సాప్ పెట్టాలి పో ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి ఆయనకి సంబంధించిన ట్విట్టర్లో పెట్టాలి రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ప్రజల మొర వరకు ఇక మనం చేయాల్సిన పని అంత చేస్తే తప్ప ఇక ఇక్కడ చెప్పుకోవడానికి ఇవ్వలేడు పరిష్కరించడానికి వాళ్ళే చెప్తున్నారు నేను కొంతమంది మంత్రులతో మాట్లాడినా మాట్లాడితే ఏమంటారు కొ కొంతమంది ఏమో ఏ వాడికి అట్లే కావాలే కానీ అని కొంతమంది అంటారు వాడు ఇంకా పతనం కావాలి ఇంకా భజనం కావాలి అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో మేము చెప్తే ఎవరింటారు మేము చెప్తే ఆయన అసలు మా మాట వింటాడా మాకు టైం ఇస్తాడా అని కొంతమంది అంటారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు అధికారులు ఎవడో భజన చేసే వాళ్ళు వాళ్ళ ఐఏఎస్లు అసలు మనం వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారంటేనే మనకే సిగ్గైతుంది కాబట్టి ఉన్నది రెండే రెండు అవకాశాలు ఒకటి వాళ్ళ సతీమణి వాళ్ళ ముద్దుల బిడ్డ ఒకటి రెండు ఢిల్లీలో కూర్చున్నటువంటి జట్ జనపద్ కావచ్చు ఏసీసీ కావచ్చు ఆడ కూర్చున్న వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా మొత్తం తెలియజేసే అటువంటి అనేక రకాల పద్ధతుల్లో మనమేమో ఇప్పుడు వేలకు వేలు పెట్టుకొని ఢిల్లీకి పోయి ఆడ పోయి రోజుల తరబడి ఉండే అవకాశం లేదు కానీ మనం చేయగలిగేది ఏంది టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరూ లక్షలాది మంది తెలంగాణ సమాజం మేల్స్ పెట్టాలి వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి ట్విట్టరు ఇన్స్టాగ్రాము లేకపోతే ఇంకా అనేక పద్ధతులు ఉపయోగించుకొని లేకపోతే ఆర్టికల్స్ రాయగలిగే వాళ్ళు తెలుగు పేపర్లో కాకుండా ఇంగ్లీష్ పేపర్లలో ఆర్టికల్స్ రాసి ఏఐసి అధ్యక్షులు కట్గే గారికి ఏఐసిసి ఆర్గనైజ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా పార్ పార్లమెంట్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి అతి త్వరలో ఏదైతే నయ నయనాడి నుంచి పోటీ చేసి ఆమె పార్లమెంట్లో అడుగు పెట్టడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఏఐసిసి మరి వాళ్ళు అయితే చెప్తున్నారు మనకు నిజం అబద్ధం తెలియదు రాబోయే రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతుందని చెప్పబడుతున్న ప్రియాంక గాంధీకి ఇక సరే సోనియా గాంధీ గారు అంటే పెద్ద వాళ్ళు ఆమె ఎంత చూస్తుందో ఎంత చూడదో ఆమె ఆరోగ్య పరిస్థితి మన జరగదు కాబట్టి ఇక వీళ్ళు తప్ప ఈ తెలంగాణని కాపాడగలిగే శక్తి ఇంకొరుకుందని అయితే నేను అనుకోవడం లేదు మీరు చివరిగా నిరుద్యోగులకి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ ఎక్కుతున్నటువంటి యువతకి మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు చేస్తున్నటువంటిది అడుగుతున్నటువంటిది ధర్మం న్యాయం సత్యం మీరు మీరు అడిగే ప్రతి దాంట్లో వాస్తవికత ఉంది గొంతమ కోరికలు కోరతలేరు మీరు మేము పరీక్షలు రాకునే ఉద్యోగాలు ఏమని అడుగుతలేరు ఏ రా ఏ పార్టీ అయితే ప్రభుత్వం రా రావడానికి కారకులేంటో ఆ ప్రభుత్వం చెప్పిందని ఇలా అడుగుతున్నారు కాబట్టి మీరు మీ పో ఉద్యమాన్ని మీ పోరాటాన్ని నిరుత్సాహపడకుండా ఇంకా కొనసాగించండి అంతిమ విజయం మీదే అంతిమ విజయం మీదే అనే ఒక నమ్మకంతో తెలంగాణ యాభై మూడు యాభై ఆరు అరవై తొమ్మిదిలో ఫెయిల్ అయినా మళ్ళీ తొంభై ఆరు తొంభై నుంచి ప్రారంభించి రెండు వేల పద్నాలుగులో ఫిబ్రవరి మాసంలో సాధించుకునేదాకా మన విజయపదంలో ముందుకు నడిచినాము అంతిమ విజయం మనదే అవుతుంది ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది మీరు కూడా అడిగేది ధర్మం న్యాయం కాబట్టి మీరు గెలుస్తారు కాబట్టి మీరు నిరాశ చెందద్దు ఏ క్షణములో కూడా ఏ క్షణములో కూడా ఏ ఒక్కరు కూడా నిరాశతోటి మీరు అనవసరంగా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు మీ కన్ని తల్లి మీ కన్న తల్లిదండ్రుల కంట చోక తీసుకురావద్దు సమాజం ఉంది మేమున్నాము తెలంగాణ కోసం రెండు వేల మంది పైగా ప్రాణత్యాగాలు చేసే మీ భవిష్యత్తు కోసం మీ జీవితాల కోసం మీ మంచి జీవితం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించడం అయిపోయిందిగా మీరెవ్వరు కూడా నిరాశ చెందవద్దు మీరెవ్వరు కూడా క్షణికావేశాలు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు అంతిమ విజయం మీదే కొట్టాడండి కొట్టాడండి మీకు తెలంగాణ సమాజం అండగా ఉంది మేము అందరం అండగా ఉన్నాం భజన చేసే మీడియా బోనీ కానీ మీ గొంతులను వినిపించడానికి సోషల్ మీడియా ఉంది కాబట్టి మీరు నిరాశపడకుండా ముందుకు పోవాలని నేను రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికైతే నిరుద్యోగులకైతే ఒక ధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే గాద ఎనాయ్య గారు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇప్పటికే చాలామంది తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి మీ యొక్క భవిష్యత్తు కోసమే కాబట్టి మీరు ఎట్లాంటి అగాయత్యాలు పాల్పడుతూ అంతిమంగా మీరు కొట్లాడితే సాధించలేదంటూ ఏముండదు విజయం ఈ వైపు ఉంటుందని చెప్పేసి గ్రూప్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు కావచ్చు డిఎస్సికి సంబంధించినటువంటి నిరుద్యోగులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా గాధయ్యనే గారు అయితే మెసేజ్ ఇస్తా ఉన్నారు చూస్తూనే ఉండండి మన తెలుగు